శబరిమలైలో ఈ నెల 15న జరిగే శ్రీ అయ్యప్ప స్వామి దివ్య దర్శనానికి వెళ్లే అయ్యప్ప స్వాములు పెద్దపల్లి పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇరుముడి కట్టుకున్నారు. గురుస్వామి ఇరుముడి కట్టిన అనంతరం అయ్యప్ప స్వాములు శబరిమలై శ్రీ అయ్యప్ప స్వామి దివ్య జ్యోతి దర్శనానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బ్రాహ్మణపల్లి అఖిల్ శర్మ మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో శనివారం అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. గురుస్వామి అయ్యప్ప స్వాములకు ఇరుముడి కట్టారు. ఇరుముడి కట్టుకున్న అయ్యప్ప స్వాములు ఈ నెల 15న శబరిమలైలో జరిగే శ్రీ అయ్యప్ప స్వామి దివ్య జ్యోతి దర్శనానికి తరలి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ అర్చకులు బ్రాహ్మణపల్లి అఖిల్ శర్మ మాట్లాడుతూ, పెద్దపల్లి పట్టణంలోని హరిహర సుతుడు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇరుముడి కార్యక్రమాన్ని కన్నుల పండుగలా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు, కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ భక్తులపై ఉండాలని ఆకాంక్షించారు. శబరిమలైలో ఈ నెల 15న మకర జ్యోతి దివ్య దర్శనం ఉంటుందని తెలిపారు. మకర జ్యోతి దివ్య దర్శనానికి అయ్యప్ప స్వాములు తండోపతండాలుగా తరలి వెళ్తున్నారని అన్నారు. పెద్దపల్లి అయ్యప్ప స్వామి దేవాలయందు అత్యంత మహావైభవంగా హరిహర క్షేత్రమునందున మరియు మకర వెలుపు సందర్భంగా ఈరోజు ఇరుముడి కార్యక్రమం మహాఘనంగా కన్నుల పండుగ వినియోగించుకుంటున్నాము, నిర్వహిస్తున్నాము. మరి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు, కరుణా కటాక్ష అందరిపై ఉండాలని ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాము. మకర జ్యోతి 15వ తారీఖున ఉంది కాబట్టి అందరూ కూడా ఈ అయ్యప్ప స్వాములందరూ ఆ యొక్క దివ్య జ్యోతిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా ఆ యొక్క స్వామివారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. స్వామియే శరణమయ్యప్ప. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, వారి బంధుమిత్రులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి శరణం.